రైట్ అది అయితే భూ నిర్వాసాలకు ఇంతవరకు డబ్బులు జమ కాలేదు వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు వాళ్ళు ఆ రోజు ఏం చెప్పిండంటే నేను కడుపులో పెట్టుకుంటా ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తా మీకు భూమికి రెట్టింపు ఆ తాడికాడ నిలబడి చెప్పిండు కదా ఆ తాడికాడ నిలబడి రెండు రెట్లు మూడు రెట్లు ఎక్కువ ఇస్తా ఉందా బయట చాలు ఎక్కువ ఇస్తా మిమ్మల్ని ఎంత కడుపులో పెట్టుకుని సాగుతుంటా నా బిడ్డల లెక్క అని చెప్పి ఇంట్లో పోయిన వాళ్ళకి ఇల్లు కట్టిస్తా నేను అని చెప్పి ఈ ఇల్లు ఏడ కట్టిస్తే ఆ భూమి ఆ ఊరు అట్లనే ఉంది ఇప్పటికి ఊర్లో గుడిసెలు అట్లే ఇండ్లు అట్లే ఉన్నాయి నేను కూడా వచ్చినాడికి వచ్చినావు కదా ఊర్లో గుడి ఇండ్లు అట్లే ఉన్నాయి కట్ట ఆడ మాత్రం బాకీ పెట్టండి కొంచెం మిగతా అంతా కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బులు ఇచ్చేసి కట్టుకుంటూ వస్తుంది ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చే బదులు వేలో ఇప్పుడు వేలో వందల కోట్ల జరుగుతుంది కదా ఓ నూరు నూట యాభై కోట్లు అయితే పూర్తి సమస్యల పరిష్కారం అయిపోతాయి భూ నిర్వాసాలు ఈ నూట యాభై కోట్లు లేకనా ఇల్లు కమిషన్ ఏరేమో ఈ నూట యాభై కోట్లలో కమిషన్ రాదు కదా ఆ ఉద్దేశంతో ఇస్తలేడా లేకపోతే దేనికి ఇస్తలేడు ఈ ముఖ్యమంత్రి ఏమన్నా పశ్చాత్తాపడుతున్నామా టీఆర్ఎస్ పార్టీలో చేరిన అరే పశ్చాత్తాపం తెలంగాణ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు వాస్తవంగా కూడా ఈ దొరల తెలంగాణ రాకుండా సామాజిక తెలంగాణ వచ్చేసింటే ఈ సమస్యలన్నీ రాకపోయేదేమో ఎందుకంటే నలుగురు ప్రజాస్వామ్యం అనేది బతికేది ఇక్కడ ప్రజాస్వామ్యం ఏంటి వన్ మ్యాన్ షో మన గవర్నమెంట్ ఎవరు పరిపాలిస్తారు ఒక సీఎం కేసీఆర్ తప్ప ఎవరు పరిపాలిస్తారా ఈ పదిహేను మంది మంత్రులు అనే టోళ్ళు అంతా వెనక దొరల దగ్గర షేర్దార్ పనిచేసేదే జీతగాళ్ళు షేర్దార్లు ఎమ్మెల్యే జీతగాళ్ళ పనిచేస్తున్నారు డైరెక్ట్ ఒక రేషన్ కార్డు ఇప్పాడు ఒక మంత్రి మన రాష్ట్రంలో ఇప్పటికీ ఇదివరకు అయితే ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇంకో గవర్నమెంట్ లో ఒక ఎంఆర్ఓ ఇప్పించే పని అది ఒక రేషన్ కార్డు లేదంటే ఒక కుంటోడో గుడ్డోడో వస్తే నాకు రేషన్ కార్డు ఇవ్వలేదు సార్ అని అని చెప్తే ఏ రేషన్ కార్డు ఇయ్యరే అని అప్పటికప్పుడు లెటర్ ఇచ్చేసి ఓ రేషన్ కార్డు అప్పటికప్పుడు ఇప్పించారు రెండు రోజులు అప్పుడు రేషన్ కార్డు వచ్చి పదిహేను రోజులు కూడా బియ్యం తీసుకునేది వాడు ఈ రోజు ఒక మినిస్టర్ ఇప్పించగలరా రేషన్ కార్డు డైరెక్ట్ గా ఒక కుంటోడు వస్తే నువ్వు ఒక పెన్షన్ ఇప్పించగలవా ఒక మినిస్టర్ మరి ఇంకా దేనికి మినిస్టర్లు ఎమ్మెల్యేలు దేనికిగా ఏం చేయాలి ఓన్లీ ఒక కేసీఆర్ మాత్రం ఓ టైం పెట్టుకుంటాడు ఈ రోజు పెన్షన్లు ఇస్తా ఈ రోజు రేషన్ కార్డులు ఇస్తా ఓ డేటా దానికి అంటే సీఎం కేసీఆర్ ఎప్పుడు మెలకు వస్తే ఎప్పుడు నిరోధ లేస్తే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఒక రోజు ఇస్తాడు ఒక సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని పరిపాలించేది ఇది ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఆడుంది ఓన్లీ ఓ రాజరిక పాలనే కదా ఇది ఒక సీఎం కేసీఆర్ మాత్రం పరిపాలిస్తున్నాడు వీళ్ళంతా ఏం తల డమ్మిగాళ్ళు వీళ్ళంతా ఏం తల జీతగాళ్ళు అంటోళ్ళు ఆయన అసిస్టెంట్ లాగా ఎమ్మెల్యేలు గేట్ కార్డు అటెండర్ లాగా అయిపోయారు ఆఫీస్ గేట్ కార్డ్ మీ ఆఫీస్ ఉంది కదా ఇప్పుడు దాని దగ్గర గేట్ కార్డ్ అటెండర్ లాగా అయిపోయారు మా ఆఫీస్ కాడ పబ్లిక్ లేరే పబ్లిక్ ఉన్నారు కానీ నేనేం చెప్తున్నా ఎమ్మెల్యేలు అలాంటి స్థాయికి దిగజారిపోయారు ఏమైనా వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు గవర్నమెంట్ జీతాలు కాబట్టి కార్లు ఇస్తున్నాడు వాళ్ళకు సెక్యూరిటీ ఇస్తున్నాడు మీ వ్యాపారాలు మీరు చేసుకోపోరు భూముల వ్యాపారం మన రాష్ట్రమే కదా రేట్లు టీఆర్ఎస్ మునుగోడులో గెలుస్తుందా ఎట గెలుస్తుందే ఎట గెలుస్తుంది అనుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ అన్న రైట్ ఇది ఒక టీఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్ మనోగతం ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు సంబంధం లేదని ఆయన ఆ చేసిన మోసం చాలు ఈ మూడున్నర ఏళ్లలో మేము ఏమీ చేయలేకపోయినాం నేను టీఆర్ఎస్ పార్టీ ఓటమి కోసం పనిచేస్తా అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు ఉప సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఇప్పుడు ఉప సర్పంచ్ మాట్లాడిన దాంట్లో నిజాయితీ ఉందా మళ్ళా రేపు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు రాత్రి వర్కల మళ్ళా నీకేమైనా పైకమో గీకమో ఇచ్చి నేను నేను నన్ను మళ్ళననే పిలిచిండు మాట్లాడిపించిన అంటవా నిన్ను ఎవరైనా పిలిచి ఇగో నేనేమంటున్నా ఇప్పుడు మళ్ళననే పిలిచిండు మళ్ళననే మాట్లాడిపించినా నీతో అనిపించినా అనిపిస్తారు అరే వాళ్ళు వంద మంది వంద రకాలుగా మాట్లాడి ఇప్పుడు నేను చెప్తున్నా కదా రేపు నీకు నేను కూతవేడు దూరంలో ఉంటా పిలిచేది కూడా బాలాజీ ఇప్పుడు నువ్వు మాట్లాడింది కరెక్టేనా అంటే కరెక్టే అంటారు రాఘవ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఎస్ 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 కరెక్ట్ మాట్లాడింది అని అంటున్నారు నిన్న ఇక్కడికి ఎవరు విలువడు నువ్వే వచ్చినావు కదా నేనే వచ్చినాను ఒకసారి చూసిన మళ్ళీ నిన్ను ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు నీకు మరగడంలో నీకు వెంట ప్రచారానికి రెండు రోజులు తిరిగిన మీ అంట అట్లా పరిచయం నాకు అందువల్ల అన్న మల్లన్నతో మాట్లాడి రెండు మూడు ఛానల్ నేను ఇచ్చిన ఇట్లా మాట్లాడినా కానీ ఏంటంటే మీ ఛానల్ తో మీతో కొంచెం లింక్ బాగా ఉంటే పరిచయం ఉంటే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో అది ఉప సర్పంచ్ గారు మనోగతం ఇది మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి